నమస్తే రైతులందరికీ. చూడండి, నేను గత పోయిన సంవత్సరం నుంచి ఈ ప్లాసిల్ సిలికాన్ అయితే వాడుతున్నాను వరి పంటలో. ఇప్పుడు చాలామంది మనకు వరి పంటలో అధిక దిగుబడి రావాలంటే చాలామంది చాలా రకాలైతే ఎరువులు వేస్తున్నారు, చాలామంది వేసి నష్టపోతున్నారు. ఒకసారి నా ఉద్దేశం ప్రకారం అయితే చెప్తున్నాను, నాకు వచ్చిన అనుభవంతో చెప్తున్నాను. మీరు ఇక్కడ వరి చేను కనబడుతుంది కదా, ఇక్కడ చూపించు, అక్కడ మొత్తం చూపించు. ప్లాసిల్ అనేది మనకు ప్రోడక్ట్ అనేది మనము వాడడం అయితే జరిగింది. అది ఏ విధంగా పిలకలు ఎలా వచ్చాయి, కంకి ఎలా వచ్చింది అనేది మీకు చూపిస్తాను. చూడండి, ఇప్పుడు చూడండి, మనకు నేను ఇది పిలకలు ఇన్ని గానం లేకుండానండి, నేను 25 రోజులకు ఫస్ట్ వారం రోజులకు ఒకసారి వేసాను. పిలకలు చూడండి ఎలా వచ్చాయి. ఇప్పుడు మనకు క్రాప్తో ఉంది, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117, 118, 119, 120, 121, 122, 123, 124, 125, 126, 127, 128,
మనకి కంకులు చూడండి, మనకు అసలు ఇది వేసిన తర్వాత నేను ప్రతి సంవత్సరం తాళ్ళతో ఇబ్బంది పడేవాని. చేను ఐటెం అంతా బాగానే వచ్చేది, కానీ మనకు తాళు అనేది ఎక్కువ మొత్తంలో వచ్చేటివి. ఇది వాడిన తర్వాత తాళ్ళ శాతం అనేది చాలా తగ్గింది చూడండి, మీకు చూపిస్తాను. ఇగో మీకు చూడండి కనపడుతుంటాయి కంకులు చూడండి. మనకు పిలకలు వచ్చేసి 25 వరకు పిలకలు వచ్చాయి. మనకి కంకులు చూడండి ఇంకా ఎట్లా దగ్గరికి దగ్గర దగ్గర సైజులో మనకు రావడం అయితే జరిగింది చూడండి, మీకు కనపడుతుంటుంది. ఇక్కడ గ్యాప్ లేకుండా మనకు ఈ తాళ శాతం కూడా ఒక అసలు తాళ అనేది కనపడేవి, మ్యాక్సిమం ఉండొచ్చు ఒక 1% వరకు ఉండొచ్చేమో. చూడండి ఎంత మంచిగా వచ్చిందో, ఎంత నీట్గా వచ్చిందో. ఇది నేను యూట్యూబ్లో చూసి తీసుకోవడం అయితే జరిగిందండి. నేను పోయిన సంవత్సరం కూడా వేసాను, అప్పుడు ఒక ఎకరాకి వేసాను టెస్ట్ చేద్దామని. అప్పుడు మనకు మంచిగానే రావడంతో ఈ సంవత్సరం నేను 5 ఎకరాలకైతే వేయడం అయితే జరిగింది చూడండి. మీకు మనకు నా వరి పంట మొత్తం కనపడుతుంటుంది, ఈ విధంగా అయితే ఉందండి మనకు. ఇది చూడండి, ఈ ప్లాస్టిక్ సిలికాన్ వేయడం వల్ల మనకు మనం వేసే ఎరువులు తగ్గుతుండవండి. మనకు నాకైతే ఒక 30% వరకు ఎరువులు అయితే తగ్గేవి. మనకు ఈ తెగులు కానీ ఏం రాలేదండి చూడండి, మీకు కనపడుతుంటుంది మీ వరి పంట చూడండి. మనకు తెగులు అయితే ఏమి అటాక్ చేయలేదండి. మనకు మనం పైపు పిచికారి కూడా ఒక 10% 20% వరకు తగ్గించాను. ప్రతిసారి ఎక్కువ మొత్తంలో ఇది వాడకన్నా ముందు ఎక్కువ మొత్తంలో స్ప్రే చేసేవాని. ఇది వాడిన తర్వాత మనము పిచికారి కూడా తక్కువ అయితే చేయడం అయితే జరిగింది. మనకు తెగులు కూడా మనకు వేరు, ఇది కంకి తెగులు ఇవన్నీ ఎండిపోతున్నాయి కదా, అవి కూడా మనకేమి సోకలేదు. చాలా మంచిగా హైట్ కూడా మంచిగా పెరిగింది. మీకు చూడండి అసలు గింజలు చూడండి, అసలు తాళ అనేది కనబడే మీకు కనపడుతుంటాయి చూడండి. ఇగో మనకు తాళ అనేది ఇక్కడ కనబడదు, చాలా మంచిగా క్వాలిటీగా అయితే వచ్చిన రావడం అయితే జరిగింది చూడండి. మీకు చూడండి తాళ శాతం అయితే 100% అయితే తగ్గింది. మనకు తెగులు కూడా అటాక్ చేయలేదు, చాలా మంచిగా అయితే దిగుబడి అయితే వస్తుందని ఆశిస్తున్నాను. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా బాగుంది. అందుకోసమే మీరు కూడా ఎవరైనా వాడాలనుకుంటే ఫస్ట్ టెస్ట్ కోసం అయితే వాడండి, మీకు కంపల్సరీ నచ్చుతుంది 100%. నేను ఒక రైతుకి అయితే చెప్తున్నా మీకు చూడండి, 100% అయితే ఇది మంచి ప్రోడక్ట్ని అండి. మనకు సిలికాన్ అనేది ఆర్గానిక్ ప్రోడక్ట్. మనకు నేనైతే యూట్యూబ్లో చూసి పోయిన సంవత్సరం యూట్యూబ్లో చూశాను. చూసిన తర్వాత చాలామంది రైతులు వాడుతున్నారు కదా, మనం కూడా ఒకసారి టెస్ట్ చేద్దామని నేను తెప్పించుకోవడం అయితే జరిగింది, బుక్ చేసుకోవడం అయితే జరిగింది. అక్కడ నెంబర్లకు కనబడిన నెంబర్లకి బుక్ చేసినప్పుడు వాళ్ళకు మనకు పంపించడం అయితే జరిగింది. నేను ఈ సంవత్సరము నేను వారంలో నాటేసిన వారంలోకి ఒకసారి, అలాగే ఆ వారంలో నుంచి 25 రోజులకు ఒకసారి ఇలా 2 సార్లు అయితే వేయడం అయితే జరిగింది. 2 సార్లు వేయడం వల్ల నేను వేసే బస్తాలు యూరియా కానీ డిఏపి ఇవన్నీ ఫర్టిలైజర్స్ కూడా తగ్గించాను దీనివల్ల. ఎందుకంటే ఇది మంచిగా గ్రో, మనకు పిలకలు కూడా అధిక మొత్తంలో వచ్చేవి. చేను హైట్ బాగా పెరిగింది. మనకు ఇవన్నీ మనకు ఈ గింజలు కూడా క్వాలిటీగా రావడంతో మనం నేను ఫర్టిలైజర్ కానీ పిచికారులు కూడా తగ్గించాను. ఒకసారి మీరు కూడా నా వరి పంటను చూడండి, మీకే కనిపిస్తుంటుంది. 5 ఎకరాల పొలం అండి ఇదంతా వేసాను చూడండి.